దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం కాళ్ళు వేరు వేరు ఒక్క పదము నందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జత పరిచెనుగా దేహ సుఖముకే మనవు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా అన్ని బంధములను కలిపే మూలమై మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం చబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరి యావదు క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే
ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద నిజాలి పబ నిజ గరి గరి జని గరి గరి జని జని ధని సీని సని సని జని సని జని జని దమ గమబ భగవని దమ గమ భమ గమ నిజ గరి జని జని అన్ని విషయాలలో ఘనమైనది వివాహము, అన్ని బంధాలలో విలువైనది బంధము, అన్ని విషయాలలో ఘనమైనది వివాహము, అన్ని బంధాలలో విలువైనది బంధము. అందరూ కూడుకుని ఆనందించే
వీరబోసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించు వేళలు కమలేయ రాధారతు కళ్యాణ శుభ వేళలు కమలీయ రాధారతు పరిశుద్ధుడే సోని సన్నిధిలో పరిశుద్ధుడే సోని సన్నిధిలో నిలవాలి అలకారము సాగాలి మీరు నిలవాలి కలకారము సాగాలి మీరు
కళ్యాణ శుభవేళలు కమరేయ రాగాలతు కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతు చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవేలు వాయగా ప్రాభవం వచ్చేయగా నిపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరియా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా తండ్రి మీరు కట్టిని మీరు చుట్టారు తండ్రి క్రీస్తునే బండ మీద కుటుంబాన్ని మీరు కట్టి నడిపించండి ఈ కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి మాత్రం వచ్చి నీ నామను మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి పెళ్లి కుమార్ తరపున పాస్టర్ గారు వచ్చిందో దయచేసి తెలియజేయ మనవి చేస్తున్నా. పెళ్లి కుమార్తె తండ్రి గారు ఉన్నారా? శ్రీనివాసరావు గారు. వివాహమన్నది పవిత్రమైనది కనుడై ఉందని
సమయంలో వివాహం అనేది ఎలా ఏర్పడింది, దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు సమయంలో మన ప్రియులు మరి రాజశేఖర్ గారి నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండని మన కొరకు చదివిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము రెండవ భాగంగా ఎపిసి పత్రిక 5:23 వరకు దాని సవరణ మాట్లాడి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పట్టును చూచటకు అతని వాటిని రప్పించి జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అయినను ఆదామును సాడే సహాయం ఒక్కరికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాడు కలిగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒకదాన్ని తీసి ఆ చోట మాంసంతో పూర్తి చేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటింపము స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునతో తీసుకొచ్చి అప్పుడు ఆదాము ఇట్లని నా ఎముకలో వైపు ముక నా మాంసంలో మాంసము ఇది నల్లని తీవ్రంగా నాది అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏకశరీరమైంది. దేవుడి వాక్యం క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగిన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నా మనము క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునే వలెను. దేవుడి మాట్లాడు పెళ్లి కుమార్తె విలీల వారిద్దరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చాట్ల వారు అలాగే తొండపట్టి వారు ఇరుపక్షాల కుటుంబీకులకి సంఘానికి అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఆ మాట రాయించాడు అంటే వివాహం అనేటువంటిది ఇది మనుషులకు వచ్చినటువంటి ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్లాన్ అన్నాడు. ఏదే రోజుల్లో దేవుడు మొట్టమొదటిగా ఆదాము చేశాడు. మరి ఆదాము చేసినప్పుడు దేవుడు అన్నాడు అంత మంచిదిగా ఉంది మంచిదిగా ఉంది అన్నాడు. కానీ నరుడు ఒంటరిగా ఉన్నాడు అది మంచిది కాదన్నాడు. నరుడు యొక్క ఒంటరితనాన్ని తీసివేయడానికి మరల దేవుడు స్త్రీని నిర్మించాడు. వారిద్దరిని చెప్పవచ్చి భూలోకంలో మొట్టమొదటి వివాహాన్ని దేవుడే చేశాడు. కాబట్టి పురుషుడికి సాటి అయినటువంటి సహాయం అన్నాడు భార్యని. కాబట్టి భార్య ఎవరంటే భర్తకి సాటి అయిన సహాయం. ఎందుకు సాటి అయిన సహాయం అంటే స్త్రీ అవసరత చాలా ఉంటుంది. అవి చదువుకున్నప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మరి అవన్నీ ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు. కానీ రెండు మూడు మాటలు నేను చెప్పాను మిత్రులు కూడా వినాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఉనికినే ఇదే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఇప్పుడు ఈ ఊరిని ఈ మాటలు చెప్పడం కాదు క్రియల్లో చూపించాలి. ఆ ప్రేమ ఎప్పుడు ఉండాలి. పెళ్ళైన కొత్తలోనే కాదు ఒక ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని పాపం వాళ్ళ అత్తగారు ఎక్కడో పల్లెటూరు భార్య భర్తలు ఇద్దరు నడిచి వెళ్తున్నారు. వెళ్తుంటే భార్యకి ముళ్ళు గుచ్చుకున్నాడు. ముళ్ళు గుచ్చుకుంటే పాపం అయ్యో ముళ్ళు గుచ్చుకుందని ఇదే దగ్గర తీసుకుని ఆ కాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ముందు తీసి ఆమె ఎడుతుంటే కళ్ళమ్మ నీళ్ళు పెడుతుంది ఈరికి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయంట. అయిపోయి 2 సంవత్సరం మళ్ళీ వెళ్ళారంట. వెళ్ళడానికి మళ్ళీ ముళ్ళు గుచ్చుకున్నాను. మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే ఇప్పుడు అన్నాడు అట్లా ఇద్దరు మామూలు ఎక్కడ పెడుతున్నాం అని. అప్పుడేమో కాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా దూసి తీశాడు. మరి ఇప్పుడు ఏమైంది? పెళ్ళైన కొత్తలో ఉన్నదే కొత్తలో ఉన్న ప్రేమ కొద్దిగాలం అయ్యేటప్పటికి లేదు. ఇక అది కాదు ఎప్పుడూ ఉండాలి. ప్రేమకు ఉదాహరణ యేసుప్రభు. యేసుప్రభు సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం తన ప్రాణం పెట్టాడు. అలాగే భర్తను భార్య ప్రేమించాలి, భార్యను భర్త ప్రేమించాలి. కాబట్టి చక్కగా ఇప్పటి వరకు కూడా పిల్లలకు ఏం కావాలో వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. ఏం చూడాలి వాళ్ళ కోసం? నువ్వు చూడాలి నువ్వు కూడా సృష్టించిన నేను నాకు ఏం కావాలో పోల్చుకోవాలనుకోవడం. ఈరోజు నా నీ చేతుల్లో పెడుతున్నారు.
వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర ఆమె పొందినటువంటి ఆ ప్రేమను నివర్ణించారు. అలాగే మరి భార్య భర్తలు ప్రేమించారు. భర్తలు ప్రేమించడం అంటే ఏంటి, ఎంత చదువుకున్నప్పటికీ భర్త రాగానే ఆయన గౌరవించడం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వటం, మరి చక్కగా డ్యూటీకి వస్తాడు రాగానే ఆయనకి కావాల్సిన పనిమంది భర్తలు ఇంటికెళ్ళరు, పనిమంది ఇంటికెళ్ళరు కానీ పోటాడతారు, అంటే పోటాడు ఇంటికి రాలొస్తుంది. కాబట్టి రాగానే ముందు అసలు కొంచెం కాఫీ ఇవ్వటం, కొద్ది మంచి మంచినీళ్ళు ఇవ్వటం, లేకపోతే కొద్ది మంచి భోజనం పెట్టడం, అలా ప్రేమను చూపించినప్పుడు ఇది భర్త కూడా సంతోషిస్తారు. కాబట్టి భార్య భర్తల మధ్య ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉండాలి. రెండోది భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకునే మనసు ఉండాలి. ఒక పనులు ఇచ్చారు అంటే పొరపాట్లు జరుగుతాయి, భర్త వల్ల జరగవచ్చు, భార్య వల్ల జరగదు, కొంతమందికి అయ్యే తప్పులు పట్టి కూర్చుంటారు, అలా ఉండకూడదు, క్షమించుకునేటువంటి మనసు ఉండాలి. అలాగే కుటుంబం చక్కగా ఉండాలంటే మంచి సిమెంట్ ఏంటంటే నమ్మకత్వమే. కాబట్టి ఆ నమ్మకత్వం అనేది ఒక పక్కన అన్నాడు, కుటుంబాలు పటిష్టంగా ఉంటే ఆ సమాజం పటిష్టంగా ఉంటుంది, సమాజం పటిష్టంగా ఉంటే ఆ దేశం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి పటిష్టమైన వాడు త్వరగా తెగిపోదండి. మూడు పేటలు అయితే ఒక పేట భర్త, ఒక పేట భార్య, మూడో పేట దేవుడు. కాబట్టి దేవుడితో కనిపిస్తున్నాడు అండి, చక్కగా ఇద్దరు కూడా ప్రభులు తెలుసుకున్న వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకోండి. రోజుల్లో దేవుడి వాక్యం ఒక మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం. జ్ఞానం కలిగినటువంటి వారు తమ కుటుంబాలు భర్త అయినా భార్య అయినా కుటుంబాన్ని కట్టుకుంటారు. మరి ఈ రోజుల్లో చక్కగా ప్రార్థన చేసుకున్నప్పుడు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. ఆ విధంగా చక్కని కుటుంబ జీవితాన్ని మీరు జీవించాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను. ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన మంచి చేశాడు ఈ పరిశుద్ధమైన ఘనత, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి వందన. వివాహం అనే విషయాల్లో ఘనమైనదని ప్రభా మీ లేఖనం పలుకుతుంది. ఆ రీతిగా బాలభాస్కర్ని యూనియనైనా మీరు ఐక్యపరుస్తున్న విధానానికి వందనాలు స్థిరారు. నీ కృపా నీ దయా నీ కరుణని కనికరణని మీరు నిద్రపై ఉంచు. బ్రతుకు దిన వలన్నిట కృపా క్షేమంలో తల్లిపడినాయన. నీ దయలో బిడ్డల ఒత్తిడులకు సహాయం చేయండి. నీ సన్నిధి నిరంతరము బిడ్డలకు తోడుగా ఉంచు. ఇది మొదలుకొని మిగిలిన క్షేమాభివృద్ధి ఆ కుటుంబానికి దయచేసి మీరే మహిమ పొందుకున్నారు. జగభోజన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండాశ్రయించారు. యేసునామంలో అడిగినాము తండ్రి. ఆమేన్. కృష్ణా జిల్లా పామర మండలం చాట్లవాణిపురం గ్రామ కాపురస్తుడు లేటు చాట్ల కథకర్ణి గారి కనిష్ట కుమారుడు బ్రహ్మచారి చిరంజీవి బాలభాస్కర్ రావు వయసు 32 సంవత్సరాల కలిగి పొసన్న మినిస్ట్రీస్ ఇలాక నూజివీడు సంఘం కృష్ణా జిల్లా నూజివీడు మండలం నూజివీడు డమడం గార్డెన్స్ కాపురస్తున్నారు తండ్రిపాడు శ్రీనివాసరావు గారి అఖిల కుమార్తె కార్మిక చిరంజీవి సౌభాగ్యవతి వీటిని వయసు 22 సంవత్సరాలు చేయించున్నారు. వీరిద్దరూ పరిశుద్ధం చేసుకోకూడదని హేతువైననో న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనానో తెలుసుకొని నిన్నడారి వెన్నడ చేయవలను. ఇది చివరి ప్రకటన. అందరూ దేవుని చేత దత్తపరచబడిన వారి కారణీయు మరి వివాహము యథావిధిగా ఉండదనియో మీరు గోవిగా రూఢపరచుకున్నవారు. కాబట్టి హృదయ రహస్యములనియో బయలుపరచబడి భయంకర విమర్శ జనమందు మీరు ఉపయోగం ఉత్తరమయ్యే వాళ్ళని కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల గతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరైనానో ఆటంకం ఏదైనానో తెలుసుకొని వెళ్ళడానికి ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఈ సమయంలో వధువుల యొక్క సమస్యని స్వభావంగా నేను తెలుసుకోబోతున్నాను. మొట్టమొదట అనగా వినయలను నీ భార్యగా చేసుకుందవా? చేసుకుందాం. చాలా సంతోషం. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యవంతును ఈమెను కాపాడి ఇతరులు నల్లక నిరుపయలో బ్రతుకాలం అంతయ ఈమెకి భర్తమైందువా? భర్తమైంది. వెరీ గుడ్. చాలా సంతోషం. పెండు కుమార్ వినేలా దేవుడు నిర్ణయం చొప్పున పరిశుద్ధ దేవాస్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని అనగా బాలభాస్కర్ రావును నీ భర్తలుగా చేస్తుందా?
వెరీ గుడ్, చాలా సంతోషం. ఇతను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందులో ఆరోగ్యవంతులు ఇతను కాపాడి ఇతరు నల్లక మీ రూపంలో బ్రతుకాలం అంతయ్యో ఇతనికి భార్య అయిందిలో చాలా సంతోషం. పెళ్లి కుమార్తె కూడా అంగీకారాన్ని సభాముఖంగా తెలియజేశారు. మరి వివాహం అనేది పెద్దల కాశ్వరరావుకి భార్యగా ఉండే నిమిత్తం, మీ ఇంటి కోడలుగా ఉండే నిమిత్తం మీరు ఎలా మీరు అంగీకరిస్తున్నారా? అమ్మా మీరు చాలా సంతోషం, మీరు అంగీకరిస్తున్నారండి చాలా సంతోషం. అమ్మ మీరు అత్తగారికి చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రార్థన చేద్దామండి. దేవుడు ఈ బంధాన్ని స్థిరపరిచి ఆస్వాదించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోదయుడా, అనాది కాలంలోనే వదిలినట్లుగా మీరు దీవించండి. మిగిలిన కార్యక్రమంలో కూడా మీ సన్నిధి మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదట పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో ప్రమాణం చేస్తారు. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ప్రమాణాలు. ఇవి దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ గ్రహింపుతో ఈ ప్రమాణాలు మీరు చెప్పాలి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో ప్రమాణం చేస్తున్నారు. ఆమె చూస్తూ ఆమెతో చెప్పి మాటలు దేవుడు వింటున్నాడు అని గ్రహింపుతో మీరు చెప్పాలి. బాలభాస్కర్ రావు అను నేను, వినేలా అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును ఆరోగ్యము నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యనుగా చేసుకొనుచున్నాను చేసుకుంటున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారండి? గండపాటి గండపాటి వినేది. ఈ ప్రమాణాన్ని దేవుడు విన్నాడు. ఈ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రమాణాన్ని. గుడిగా నెరవేర్చాలి. ప్రభు ప్రభు మీకు సహాయం చేయండి. కాదు ఈరోజు వినేలా అను నేను, బాలభాస్కర్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పుల మేలుకైనను కీడుకైనను కలివికైనను లేవికైనను వ్యాధి అందును ఆరోగ్యం ఉండును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? ఎవరితో చేశారు చెప్పాలి? బాల భాస్కర్ గారితో. వెరీ గుడ్. రేపు అట్లా పిలుదాం సరే. ఎట్లా పిలిచినా ప్రమాణం మాత్రం గుర్తుపెట్టు. ప్రమాణ రూఢిగా నెరవేర్చాలి. ప్రభు మీకు సహాయం చేయను కాక ముసుగు కలిగిస్తుందిగా చెప్పలేకూడదు అందరూ కూడా. ఓకే రెడీ చూడండి. ఒకసారి చూడండి. ఈ మాంగళ్యాన్ని మీరు ఆశీర్వదించండి. ఇది మీ ప్రేమ బంధంగా మీరు ఐక్యపరిచి ఏక హృదయం ఏక మనసు ఏక భావం కలిగి వారు జీవించడానికి చక్కటి దాంపత్య జీవితాన్ని జీవించడానికి మీ కృప దయచేయండి. ఓ ప్రభు విడలను మీరు ఆశీర్వదించండి.
తండ్రి వారి కుటుంబాన్ని మీరు దీవించండి, దాంపత్య జీవితాన్ని ఆస్వాదించండి, శుభ సంతోషాలు ఆయన దీర్ఘాయుషు దరింపు చేసుకుంటున్న పెళ్లి కుమార్తెను దీవించి బలవారమైన దీర్ఘాయుషు తగ్గడానికి నీ కృప దయచేయండి. నీ చేతులకు అప్పగిస్తూ యేసునామంలో ప్రార్థించి వెళ్ళుకోవచ్చున్నాము తండ్రి. ఆమె ఇద్దరు లేచి నిలబడండి. ఇంకేమైనా వస్తువులండి. స్థిరమైన ప్రేమకును సూచనగా నిన్ను వివాహం చేసుకుని నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటికి పాలిభాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను తండ్రి యొక్క కట్టు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. మరణము తప్ప మరియేది బంధము
ఆనందము వ్యాధి బాధ సంతోషంలో కలిమి కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు ఒకరితో ఒకరు చేసినటువంటి ఆ ప్రమాణాన్ని ప్రతిజ్ఞను రూఢిగా నెరవేర్చడానికి నీ కృప వేదిక దయచేయి తండ్రి. ఒకరి పట్ల ఒకరు సంపూర్ణమైన ప్రేమతోనూ సమాధానంతోనూ ఎల్లప్పుడూ కూడా తండ్రి ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా జీవిస్తూ నీ ఆజ్ఞలను కైకొనే బిడ్డలుగా మీరు ఉండడానికి సహాయం చేయండి. ప్రభా బాలభాస్కర్ మీద ఆయన్ని ప్రేమించి భార్య కలుగు రచన వినేలాగా హృదయం అంతటితో ప్రేమించడానికి వినేలా మా ప్రభు తన భర్తకు లోబడి ఆయన చక్కగా గౌరవించడానికి నీ కృప దయచండి. ఇరు పక్షాల పెద్దలను మీరు దీవించండి, కుటుంబస్తులను మీరు దీవించండి. ప్రభా తండ్రి మీకు వందనాలు. బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా, మీరు కుటుంబాన్ని మీరు దీవించండి. ఆనాడు ఆదామును మీరు దీవించారు, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకున్నాడు అన్నారు. ఆ ప్రకారంగా మీరు శారీరకంగా ఆత్మీయంగా ఫలింపచేయండి.
బిడ్డల కలిగిన తల్లిదండ్రులుగా చేయండి ప్రభువా. గర్భఫలము భూఫలం మీరు దయచేయండి. మీరు ఆశీర్వదిస్తే అన్నట్టు కూడా ఆశీర్వాదమే ప్రభువా. నీ కృపాక్షేమములు మీరు వెంట ఉండగా నీ ముఖ కాంతి వీరి మీద ప్రకాశించును గాక. నీ దక్షిణ బాహు వీరికి తోడయ్యుండును గాక ప్రభువా. మరి దాంపత్య జీవితాన్ని దీవించండి. ప్రయాణాల్లో ఉద్యోగాల్లో రాకపోకలు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉన్నాయండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు జీవిస్తూ ఉన్నా. యహోవా నా కాపరి, నాకు లేమి కలదని భక్తుడు అన్నాడు. మీరు మీరు కాపరిగా ఉండి నడిపించండి. ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీ సన్నిధి మాత్రం వచ్చి నడిపించినందుకు సమానమంటూ ఒకరి కోసము ఒకరను కొంటూ
ప్రేమను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింత ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. తోడుగా నిలవ
ప్రేమతో ఉంది అండగా నిలిచి కళ్యాణ శుభ వేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభ వేళలో కమనీయ రాగాలతో పరిశుద్ధ వివాహము
నిష్కళంక ప్రేమ సౌధము, పరిశుద్ధ వివాహము, నిష్కళంక ప్రేమ సౌధము. దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము, ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఇంటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవ ఆనందము, ప్రభు యేసుని ఆగమనము, లోక కళ్యాణ వేడుక, ప్రభు యేసుని ఆగమనము, లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలు పెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలు పెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము చింతలే చెంత చేరవు, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఇంటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలిగించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. పలిగించు వల్లిగా గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం.
రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై, విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రారండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రారండి వరములు పొందుటకై, పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు, ప్రీతితో లోకొనగా పరుగునారారండి, ప్రీతితో లోకొనగా పరుగునారారండి, విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రారండి వరములు పొందుటకై. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు, శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు, నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు, విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు, మోక్షధాముని విందు మహనీయునితో పొందు, మోక్షధాముని విందు మహనీయునితో పొందు, సత్యవాక్కులై విందు మోక్ష ప్రసాదం ఈ విందు, సత్యవాక్కులై విందు మోక్ష ప్రసాదం ఈ విందు, విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు, రండి రండి దైవ జనమా, దివ్యమైన ఆహారముకై, రండి రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై, విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రారండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రారండి వరములు పొందుటకై.
పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారండి ప్రీతితో లోకొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగరారండి వరములు పొందుటకై శరీర విందు 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 క్రీస్తు రక్త విందు 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 ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు స్వీకరించరారండి క్రీస్తు సంఘమా అద్వితీయ యేసుని అద్భుత బలి విందు స్వీకరించరారండి క్రీస్తు సంగమా అద్వితీయ యేసుని అద్భుత బలి విందు 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 ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు